వాటి మోటివ్ ఏంటి అని విధాలు ఎంక్వైరీ చేస్తున్నాం. 1 or 2 days లో తెలుస్తుంది. రాయ్, 2 రోజులు కాదు, 4 రోజులు టైం తీసుకో. నా కొడుకుని ఎంత దారుణంగా చంపాడో అంతకన్నా భయంకరంగా వాడు చావాలి. నా పదవి పోయినా పర్వాలేదు, కానీ వాడు ప్రాణాలతో కావాలి. కలిపి మ్యాథ్స్ మిక్స్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి బాబు? అర్థం కాని పెర్ఫార్మెన్స్. అన్నేం చేశాడో చూడు. ఏం చేశారండి మా పాత్ర గారు? చూడండి బాబాయ్, ఇన్ని హచ్చలా. మన మీరు రౌడీలను చంపేస్తా అన్నారని చెప్తే సరదాగా అన్నారు అనుకున్నాం, ఇంత సీరియస్ గా చంపేశారేంటండి? అంతమందిని నువ్వు ఒక్కడే చంపావంటే నువ్వు మామూలుడి కాదు. సహనంతో సింహానికి వెళ్ళారు, పగిలిపోయింది. అన్నా, నీలాంటి సింహం జూలోనో కాలనీలోనో అడవిలోనో ఉండకూడదన్నా, అసెంబ్లీలో ఉండాలన్నా. ఊరుకోర ప్రభా, నాకు విజువల్ గా కనెక్ట్ అవ్వట్లేదురా. నీకు విజువల్స్ కావాలి కదా, నువ్వు స్లీప్ వాక్ లో రాత్రి ఏం చేసావు గుర్తొచ్చుకో. ఇంత గొప్ప పని చేసిన మా అన్నని ఏమని పిలవాలి? ఎందుకంటే మీ అన్న చంపింది మనుషులు కాదు, మస్కిటోస్ ని. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమలు చంపబట్టే రక్త మరకలు అయ్యాయి. అదేంట్రా, ఆ విజూర్ చూశాక వాళ్ళని ఏనా చంపాననుకుంటే ఇలా గాలి తీసిందండి. నీ ఇమేజ్ పెరుగుతుందని దాని కుల్లన్నా. నమస్తే. నమస్కారం బొత్త గారు. మన గుర్తు బెలూన్ గుర్తెట్టుకుని గుద్దేయండి. అలాగే కండోమా చెప్పుడు గుర్తుగా. నమస్కారం బాబ్జీ గారు. నమస్కారం. తప్పకుండా మీ ఓటు నాకే వేసి గెలిపించాలి. ఒరే ప్రభా, ఈ ఎలక్షన్ మనకి ప్రెస్టీజియస్ మ్యాటర్, ఎలాగైనా మనమే గెలిచి తీరాలి. ఏంటి గెలిచేది? గాలి మొత్తం హేమా పట్టణకి వైపే వీస్తుందని ఎక్సైట్మెంట్ పోల్స్ చెప్తున్నాయి. ఒక్కలో గాలి, 4 వైపులా 4 ఫ్యాన్లు పెట్టామనుకో, మొత్తం గాలి మన వైపే వేస్తుంది. పోనీ సింపతి కోసం దీన్ని తగలేద్దాం అనుకుంటే నెగటివ్ అయిపోద్దామని ఆలోచిస్తున్నాను. పోనీ మీరే తగలెట్టేసుకోండి. ఒరే ప్రభా, మన ఓటు బ్యాంక్ మన దగ్గరే ఉంది, మిగతా ఓటుకి నోటు బ్యాంకులో వేసామనుకో సరిపోతుంది. అవన్నీ ఇంటి నెంబర్ 99 కుదరవు, అక్కడ ఉన్నది చందు. మన దగ్గర ఉన్నది మందు. అంటే ఉక్కును కరిగించడానికి నిప్పు కావాలి, ఉక్కు లాంటి బాడీని కరిగించడానికి చిన్న టిప్పు కావాలి. రాత్రి పార్టీకి బాంబే నుంచి మంచి బాయిలర్ కోడ్ లాంటి తెల్లటి పిల్లని దించు, పని అయిపోద్ది. ఏంటి దించది? ఆడి బొంబాయి నుంచి బాయిలర్ కొట్టి దించితే మనం మన ఊరు నుంచి మా అచ్చి నాటు కూడా దింపుతామా? అప్ప ఏటలా పాలసిద్దాను. ఏంటది చందు దగ్గర కోళ్ళే ఉడకో. బంతేం కాదు, నైట్ పార్టీలో గ్లాస్ రూపాయల్లో బంగు కలిపి చందు చేత తాగించావనుకో, చిందులే చిందు. ఓటేయండి, ఓటేసి వెళ్ళండి. మొదటి విడత కౌంటింగ్ మూసేసరికి రమేష్ పాత్ర 25 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఆఖరి విడత కౌంటింగ్ మూసేసరికి హేమా పట్నాయక్ గారు 25 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చెప్పారు కదలప్ప, ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం మన కాళ్ళని మాత్రమే కాదు జావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కళ్ళల్లో కొవ్వట్లట్టుకుని ఎదురు చూశారు. వాళ్ళ కళ నెరవేరింది. అమెరికా ప్రెసిడెంట్ మా అప్పకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజెప్పాడంటే ఇది ఎంత పెద్ద విజయమో. ఆలోచించండి, ఇది మామూలు యుద్ధం కాదు, ధర్మ యుద్ధం. ఈ రోజు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? బైక్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాడు, మధ్యలో మాట్లాడుతున్నావు, మాట్లాడుతున్నాడు, మాట్లాడుకున్నావు. నువ్వు అనుకున్నామా స్విచ్ మర్చిపోతా? ఈ విజయం నాది కాదు, మీది కాదు, మా అభ్యర్థులు ఉండదు కాదు, అప్ప చేసిన అంతకంటే కాదు. రాత్రి పౌరులకు కష్టపడిన మా అప్పదే, మా అప్పదే విజయం. అందుకే నేను ఆఖరిగా చెప్పొచ్చింది ఏంటంటే గ్రౌండ్ ఎవరిదైనా సరే గెలిపి మా అప్పదే. గ్యాప్ కొట్టరేమే.